అవును అది వర్తిస్తుంది కేసీఆర్ కు ఎట్టో చెప్తా మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్సీ వరకు పాల్గొనమని చెప్పిండు జెండాలు పక్కకు పెట్టండి పార్టీలను పక్కకు పెట్టండి తెలంగాణ మట్టి బిడ్డలుగా తెలంగాణ తల మెప్పు కోసం రమ్మని చెప్పిండు ఒకటే పార్టీ ఉంటే అందరూ వస్తలేరని చెప్పి జేసీ ఏర్పాటైంది కోదండరామ్ గారి నాయకత్వంలో దాని అన్ని పార్టీలు ఉన్నాయి పాపం మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది సిపిఐ ఉంది సిపిఎం ఎంఐఎం తప్ప అన్ని ఉన్నాయండి సిపిఎం ఎంఐఎం పార్టీ తప్ప అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఏ రాష్ట్రం కోసం అయితే ఆనాడు వాళ్ళకు అండగా ఉన్నారో కోదండరామ్ జేసీ చైర్మన్ అయ్యారు కోదండరామ్ పరిస్థితి ఏంది తలుపులు పగలగొట్టి పోలీసులు తీసుకుపోతారు మందకిష్ట పరిస్థితి ఏంది చెప్పరు విమలక పరిస్థితి ఏందో చెప్పరు ఉద్యమకాల పరిస్థితి ఏందో చెప్పరు నారాయణరావు పరిస్థితి ఏందో చెప్పరు అంటున్నా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది కేసీఆర్ అవునా కాదా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రెండవది 2018లో ఇంకా ఆర్థిక మంత్రి చేసిన తర్వాత ఎన్నికలకు పోయినాం నన్ను ఓడగొట్టడానికి ప్రగతి భవన కేంద్రంగా ఒక దళిత బిడ్డను ప్రగతి భవన్ తీసుకొచ్చి నా మీద ఏసీబీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని సంస్థలు అయితే ఉన్నాయో వాళ్ళందరి కుత్తవాళ్ళు పెట్టించారు ఇదే ప్రగతి భవన్ కేంద్రంగా కేసీఆర్ ప్లాన్ చేసి కాదంటే చెప్పమని చెప్పండి నాయన మొత్తం ఎవిడెన్సెస్ ఉన్నాయి రెండవది కరపత్రం కొట్టించు పోస్టర్ కొట్టించి రోజు ఒక మండలం ఇనాగరేజ్ చేయించు పేడ డబ్బులు ఇస్తే చేస్తుంటారో చేయించడమే కాదు ఇవాళ ఎవరైతే గవర్నర్ గారిని తిడతా ఉన్నారో ఎవరైతే నాలాంటి వాళ్ళు తిడతా ఉన్నారో ఆయనకి గెలిపేయడం కోసం డబ్బులు పంపించండి నేను అధికార పార్టీ నా ఇంటి మీద ఎలక్షన్ కమిషనర్లు రైడ్ చేసిండ్రు నా ఇంటి మీద పోలీసులు రైడ్ చేసిండ్రు మీరు అర్థం చేసుకోండి నన్ను ఓడగొట్టడానికి డబ్బులు పంపించమాట వాస్తవమా కాదా నా ఇంటి మీద దాడులు జరిగినమాట వాస్తవమా కాదా నా మీద అన్ని సంస్థలకు మీరు ప్రగతి భవన్ కేంద్రంగా స్కెచ్ చేసి కాంప్లైంట్ ఇచ్చినమాట వాస్తవం కాదా దీన్ని దేనికంటే అనుకుంటా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది మీరా కాదా మీ నాయన అడుగు కేటీఆర్ గారు ఒక పాస్ అడిగినా ఒక పాస్ ఎలక్షన్లో మా జిల్లాకు తిరగడానికి స్టార్ క్యాంపెయిన్ పాస్ అడిగి ఇయ్యలే రెండవది అయినా నేను కూడా అడుగుతున్నా నేను వెళ్ళిపోయినా రాజీనామా చేసి ఆయన వెళ్ళగొట్టిండా తెలంగాణ ప్రజలు తెలియదా నేను వెళ్ళిపోలే నన్ను వెళ్ళగొట్టిండు ఎన్ని దుర్మార్గాలు చేసినా దిగమింకొని ఉన్నాం ఒకటే దానికోసం కొత్త వచ్చిన తెలంగాణ ఆనాడు ఆంధ్ర ప్రాంత నాయకులు శాపనాథాలు పెట్టిండు తెలంగాణ వస్తే రజాకాల రాజ్యం అవుతుంది తెలంగాణ వస్తే కుక్కలు చెప్పిన ఇస్తారాక అవుతుందని చెప్పి పెట్టిండు అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి మేము ఓపిక పెట్టినాం నేను అడుగుతున్నా మీరు కేటీఆర్ గారు అడుగుతున్నా ఎన్నిసార్లు మాలాంటి ఏడ్చే సందర్భాలు లేవు మీ బావని అడుగు చెప్తాను నువ్వు నీకు తెలియదా మమ్మల్ని అవమానపరిచినాడు మమ్మల్ని తురనాడినాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడు మాలాంటలో ఎన్నిసార్లు కన్నీలు కాల్చినా తెలియదా నీకు మీకు మాట్లాడుతున్నారు మీరు 20 ఏళ్ళు నీ పక్కకున్నా నేను నన్ను అన్నావు టికెట్ ఇచ్చిండ్రు ఎస్ టికెట్ ఇచ్చిండ్రు 54 మందికి టికెట్ ఇచ్చిండ్రు 26 మంది గెలిచిండ్రు 26 మంది గెలిచిండ్రు 10 మంది అమ్ముడుపోయిండ్రు 16 మంది మిగిలిండ్రు మళ్ళీ 17 ఇంటికి ఎన్నికలు జరిగినాయి రాజనాథరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకోటి యాడ్ అయ్యి 17 ఇంట్లో పోటీ చేసి ఎంతమంది గెలిచిండండి 7 మంది గెలిచిండ్రు 2009లో 8 సీట్ల పోటీ చేసినాం 54 మళ్ళీ 54 56 సీట్ల పోటీ చేసినాం ఎన్ని గెలిచినా 10 సీట్లు గెలిచినాం మళ్ళీ దాని తర్వాత అంటే ఎన్నడన్నా టికెట్ ఇచ్చినంతా గెలిచిందా కానీ మీరు నాకు టికెట్ ఇస్తే ఎన్నడూ కూడా ఓడిపోకుండా గెలిచి పార్టీ కింద అసెట్లకు ఉన్న వ్యక్తిని కాదా మీరు జిల్లా పార్టీ అధ్యక్షపై ఇచ్చిండ్రు మీ గౌరవాన్ని పెంచలేదా మీ దగ్గర మీ అంతర్గత తెలియదా 33 మంది ఉంటే ఇచ్చినాడు ఎస్ ఇచ్చినావు కానీ నీ కూడా ఇచ్చిండు ఎన్టీ రామారావు మరి ఎన్టీ రామారావుకు మోసం చేసిన అంటానా ఎన్టీ రామారావు టికెట్ ఇస్తే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు సంతలు చేరిండని చెప్పి అంటనా అరే రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి నేను అంటలే కదా కానీ మీరు అంటాను తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది కేసీఆర్ కు 100% వర్తిస్తుంది మాలంటలం కాదు తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు ఇంటికి పోయి అమ్మ నువ్వు ఎట్లా చెప్తా అట్లా అని చెప్పి ఫోటోలు దిగి కుటుంబాలతో సహా తొలి అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్పి పోడి అదే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలని ఎమ్మెల్సీ కథం పట్టించి అదే పార్టీలో కలిసిన ఎంపీ ఎమ్మెల్యేని కథం పట్టించి
ఇవాళ అదే పార్టీలో మళ్ళీ కలిసిన ఎమ్మెల్యే పరిణామంగా కొనుక్కొని ఇవాళ తల్లిపాల దగ్గర ముగ్గురు నుమీరు అనువనువునా అడుగడుగునా ఇట్లాంటి పని చేస్తున్న మీరు 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 వీళ్ళు మాట్లాడొచ్చింది అదే మా హుజరాబాద్ అనుకుంటారు అరే ఇట్లా మాట్లాడిపోయిందా మా రాజనారాయణ మీద అంటున్నారు వాళ్ళు 100% మోసానికి మారిపోయారు ద్రోహానికి మారిపోయారు మిత్రత్వానికి దాన్ని అపాసం చేయడం మారిపోయారు కేసీఆర్ తప్ప ఇంకోరు కాదు ఆయన నేను నేను మాట్లాడుతున్నా ఏదో తండ్రి లాంటి మాట్లాడు మరి నా లాంటి చేయచ్చు ఈ పని కొడుకు తండ్రి లాంటి ఓకే మరి కొడుకు లాంటి మీకు ఇట్లా కుట్రలు చేయచ్చా చెప్పండి నేనే చేసినా కేటీఆర్ గారు మీకు నాన్న అట్లా చెప్పండి నేనే చేస్తాను ఆమె కొడుకులు అంటాను ఆమె చేయదు మరి నిన్న గొప్ప చూసుకునే మరి నన్ను ఒకటే చేసే నా ఉసురు పోసుకునే తెలుగు అంటే బాధ ఎక్కడైతుందంటే మహేష్ గారు అసెంబ్లీ అదొక అత్యున్నతమైన సభ ప్రజల సమస్యలు చర్చించే గొప్ప వేదిక ఎమ్మెల్యేలు చట్టాలు చేసేవాళ్ళు చట్ట సభ అది కానీ ఇప్పుడు 13 నెలలు అవుతుంది ఇప్పటికి ఒకసారి కూడా రానియలే మొన్న మీకు తెలుసు గవర్నర్ గారి ప్రసంగం లేదని చెప్తే కోర్టు ఇన్వాల్వ్ అయ్యి చివరికి గవర్నర్ ప్రసంగం పెట్టించిండ్రు మరి నాలాంటి రాణిస్తారా లేదో తెలియదు తెలుసుకోవాలి అంటే నాలాంటి అయితే ఏమవుతుంది ఇప్పుడు నేను విషయాలు చెప్తా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా వాళ్ళకు ఎన్ని అబద్ధాలండి ఎన్ని అబద్ధాలండి డీజిల్ది ఇప్పుడే వచ్చింది 110 రూపాయలు డీజిల్ ధర ఉంటుంది ఇప్పుడు పెట్రోల్ ధర 109 రూపాయలు 50 పైసలు నేను అడుగుతున్నా ప్రజలకు తెలంగాణ ప్రజలకి ధరలు పెంచిండు దాని 109 రూపాయలు ఉన్న పెట్రోల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 12 తెలుసా 38 రూపాయల 50 పైసలు అంటే 35.2% పన్నేస్తుంది ఇంకా తగ్గించుకుంటలేవు ఎక్కడ లేదు మీరు తమిళనాడులో పోండి మీరు ఆంధ్రలో పోండి మీరు ఎక్కడ ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఇవాళ ఇంత పని లేదు ఢిల్లీలో 16% ఉంది 20% 22% మించి ఎక్కడ లేదు అత్యధికంగా పెట్రోల్ మీద పన్నేసి ఇప్పుడు మీరు పెట్రోల్ పోయించుకుంటే 5 లీటర్లు అంటే 2000 రూపాయలు కేసీఆర్ కడుతూనే ఉన్నావు కదా వాస్తవం కదా డీజిల్ మీద 27% పన్నింది ఇక్కడ అంటే ఇవాళ 97.75 రూపాయలు డీజిల్ ధర దాంట్లో 26.15 రూపాయలు రాష్ట్రానికి కడుతున్నావు వాస్తవం కదా చెప్పండి అంటే ఇవన్నీ చర్చిస్తామని డబుల్ బెడ్రూమ్ల మీద అడుగుతారు వీళ్ళు కాళేశ్వరం బాగా మునిగిపోయిన మోటార్ల మీద అడుగుతారు వీళ్ళు మహిళలకు సంబంధించిన 4200 కోట్ల రూపాయలు ఇస్తలేడు నేను అడుగుతున్నా ఇప్పుడు అసలు ఇవి చెప్పకపోతే మహిళలు మహిళలు అంటున్నాడు 4200 కోట్ల రూపాయలు ఈ దయాకరరావు గారు మంత్రి వచ్చిండు కానీ మరి ఏం మాట్లాడో తెలియదు నేను అడుగుతున్న దయాకరరావు గారిని వేదిక నుంచి వెళ్ళి నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా నీకు మరి ఏం సంస్కారం తెలియదు అని ఏదో అక్కడి నుంచి ఒకడు 100 కోట్లు ఇవ్వాలమ్మా మహిళల కంటే 100 కాదు 110 కోట్లు ఇస్తాను అరే నీకు దమ్ముంటేనే అడుగుతున్నా మంత్రి గత 4.5 సంవత్సరాలుగా మహిళలకు రావాల్సినటువంటి వడ్డీ లేని రుణాల కింద 4200 కోట్ల రూపాయలు రావాలి ఇప్పటికి ఎక్కువ ఉంటుంది నీకు దమ్ముంటాయి నీకు దమ్ము లేదు కానీ అది బాగా మాట్లాడతావు